సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. కోల్కతా ఇన్సిడెంట్ గురించి మనం ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతూ ఉంది. అండ్ అందులో భాగంగానే ఆల్మోస్ట్ 70 డేస్ అవుతుంది, ఇంకా అసలు ఆ కేసు ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది. అండ్ మనం చూస్తే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఉన్న విద్యార్థులు హంగర్ స్ట్రైక్ కూడా అక్టోబర్ 5 నుంచి చేస్తూ ఉన్నారు. సో దాని లేటెస్ట్ అప్డేట్ ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? కోల్కతా మనం చూస్తూ ఉన్నాం, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఉన్న విద్యార్థులు హంగర్ స్ట్రైక్ అక్టోబర్ 5 నుంచి స్టార్ట్ చేసి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది, దాని పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హత్య అత్యాచారానికి సంబంధించి మీరు అన్నట్టుగా 70 డేస్ కంప్లీట్ అవుతుంది. అక్టోబర్ 5 నుంచి జూనియర్ వైద్యులు ఆమరణ నిరాదరణలో కూడా కూర్చున్నారు, హంగర్ స్ట్రైక్లో కూర్చున్నారు. రోజు రోజుకే పరిస్థితులు అయితే అక్కడ తారుమారు అవుతున్నాయి. మనం ఆల్మోస్ట్ ప్రతి విషయాన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక కీలకమైన విషయం అప్డేట్ వచ్చింది. విషయం ఏంటంటే రేపు కమింగ్ మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా సమ్మెను చేస్తామని, నాట్ ఓన్లీ ఒక్క ఈ యొక్క కలకత్తాలో ఉన్నటువంటి వైద్యులు, దీనికి సంబంధించి సీనియర్ వైద్యులు, ఇక్కడ వైద్యులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టోటల్ రాష్ట్ర అంటే నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, వైద్యులు కావచ్చు, ఎంటర్ అందరం కూడా రేపు కమింగ్ మంగళవారం నాడు అంటే 22nd మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని చెప్పి ఒక హెచ్చరికని రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేశారు జూనియర్ వైద్యులు. ఈ ఎప్పుడైతే ఈ అక్టోబర్ 5 నుంచి ఆమరణ నిరాదరణలో కూర్చున్నటువంటి ఈ జూనియర్ వైద్యులు ఉన్నారో, స్టార్టింగ్ చేసినప్పుడు మొత్తం 7 మంది కూర్చున్నారు. అందులో ఈరోజు 4 పరిస్థితి చాలా విషమంగా ఉంది. అందులో ఆర్జికర్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా స్థాయిలో చాలా హెల్త్ డ్యామేజ్ అయి ఉంది. ఈరోజు పరిస్థితి మాత్రం కేవలం ఒక 3 మెంబర్స్ మాత్రమే స్ట్రైక్లు ఉన్నారు, మిగిలిన 4 కూడా ముఖ్యంగా ఐసీయూలో ఉండడం అనేది కొంత తీవ్రతరం అయితే దారితీస్తుంది. దీనికి సంబంధించి రేపు సండే నాడు కలకత్తాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో సాల్ట్ లేక్ దగ్గర వీళ్ళు ఎక్కడైతే సాల్ట్ లేక్ ప్రాంతం దగ్గర ఉంటుంది, స్వాస్థ్య భవన్ దగ్గర వీళ్ళైతే ధర్నా చేస్తున్నారు. ఈ స్వాస్థ్య భవన్ దగ్గర నుంచి టోటల్గా వీళ్ళు అక్కడ నుంచి దక్షిణ సౌత్ కలకత్తా వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించడం కోసం చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఆ ర్యాలీలో ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలపాల్సిందిగా ప్రజల్లో కూడా వాళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు. బహుశా రేపు ఒక భారీ ర్యాలీ కూడా కలకత్తాలో ఉండొచ్చు. ఇది కాకుండా అక్కడ రాజకీయ పరిణామాల దృష్టిని మనం చూసినట్లయితే రోజు రోజుకి పరిస్థితులు మాత్రం తారుమారు అవుతున్నాయి. మొదటగా వీళ్ళు సెప్టెంబర్ 21 ఏదైతే విరమించుకున్నారో అప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళకి అల్టిమేటం ఇచ్చారు. ముఖ్యంగా ఆ రోజు వీళ్ళ డిమాండ్స్ ప్రకారం రాష్ట్ర సిపిని మార్చమని చెప్పారు. అదేవిధంగా 2 మెడికల్ కాలేజ్ స్టాఫ్ను కూడా మార్చమని చెప్పినప్పుడు ఆ రోజు మమతా బెనర్జీ ఈ యొక్క జూనియర్ వైద్యుల యొక్క సూచన మేరకు 4-5 సార్లు సంప్రదింపులు రావడం, ఆవిడ మెట్టు దిగి అదేవిధంగా ఎక్కడైతే ఆ రోజు అక్కడ ధర్నాలు చేస్తున్నారో ఆ టైం దగ్గరికి మమతా బెనర్జీ గారు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడి చర్చలకు దిగి 4-5 సార్లు వాళ్ళ ఇంటికి పిలిచి 3వసారి చర్చ చివరి 4వసారి ఆ చర్చలో ఫలప్రదం అయిన తర్వాత వీళ్ళు ఇరువర్గీయులు కూడా అంగీకారం తెలిపారు. దానికి అనుగుణంగానే సిపి కూడా రోజు రాజీనామా చేశారు, వివేక్ గోయల్ కూడా రాజీనామా చేయించారు ఆ రోజున్నటువంటి పరిస్థితి ప్రకారం. అయితే ఈరోజు మరలా వీళ్ళు మరలా ప్రధానంగా 10 డిమాండ్లను వాళ్ళు ముందు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు 10 డిమాండ్లు పెట్టారు. అవుట్ ఆఫ్ 10 డిమాండ్స్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి నుండి ఎన్ఎస్ నిగమ్ గారిని పూర్తిగా విధుల్ని తప్పించి అతను సస్పెండ్ చేయమని చెప్పి ప్రధాన డిమాండ్లో ఉంది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ ముఖ్యంగా వైద్యశాలలు ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా సీసీటీవీలు, ముఖ్యంగా ఉమెన్స్కి కాస్త సెక్యూరిటీ పరంగా అన్ని చోట్ల సీసీ కెమెరాస్ ఉపయోగించడం, అదేవిధంగా ప్రతి చోట కూడా రెస్ట్ రూమ్స్ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మెట్టు దిగకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తున్నారు తప్ప స్టూడెంట్స్ యాజిటేషన్ ఏదైతే ఈ రోజుకి సుమారుగా 2 వారాలు అవుతుంది, అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కించిత్తు కూడా చెల్లించట్లేదు. దీనికి కారణం ఏమిటంటే బహుశా అక్కడ చెప్పిన మీడియా కథనాల ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వైద్య ఆరోగ్య ముందుగా సిపిని చేంజ్ చేయమన్నారు, సిపిని చేంజ్ చేశారు, అదేవిధంగా వైద్యాధికారులను చేంజ్ చేయమని చెప్పారు, ఆ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి కీలక పోస్టులో ఉన్న డైరెక్టర్స్ని కూడా మార్చారు. ఈరోజు మళ్ళా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని గారిని మార్చితే ఎన్ఎస్ నిగమ్ గారు మమతా బెనర్జీ గారికి చాలా దగ్గరగా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఏదైతే వైద్యుల మీద పూర్తిగా కమాండ్ ఉంది ఎన్ఎస్ నిగమ్ గారిని, ఈరోజు తను ఒక మెట్టు దిగితే రేపు డెఫినెట్గా శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మమతా బెనర్జీని కూడా రిజైన్ చేసి రేపు డెఫినెట్గా దానికోసం వ్యాక్సినేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మమతా బెనర్జీ గారు ఒక మెట్టు కూడా దిగకుండా తన పట్టు విడపకుండా మొండిఘట్టంగా మమతా బెనర్జీ గారు అక్కడే ఉన్నారు. ఇది కాకుండా కమింగ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మళ్ళీ నవంబర్ 20 బై ఎలక్షన్స్, మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ కొన్ని బైపోల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బై ఎలక్షన్స్లో 6 స్థానాల్లో వెస్ట్ బెంగాల్లో కొన్ని స్థానాల మీద పోటీ చేసే అవకాశం ఉంది. ప్రెజెంట్ 5 స్థానాల్లో పూర్తిగా వెస్ట్ తృణమూల కాంగ్రెస్ పార్టీ అందుకు అధికారం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కానీ ఇప్పుడు కానీ ఏమైనా తగ్గినట్లయితే డెఫినెట్గా రాబోయే ఉప ఎన్నికల్లో కూడా
దీని యొక్క ప్రభావం ఉంటుందని కూడా మమతా బెనర్జీ గారు ముందు చూపుగా ఎత్తుగడ వేసి బహుశా ఆ ప్రయత్నం కూడా ఉండొచ్చు. దీనికి సంబంధించి తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తన నాయకుడు అయినటువంటి కుణాల ఘోష్ తోటి ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. మీరు ఇప్పటికే అందులో ముఖ్యంగా ఈ కుణాల ఘోష్గా రీసెంట్గా ఏం చేశారంటే అక్కడ నారాయణ భట్టాచార్య గారితో రీసెంట్గా ఆయన సిపిఎఫ్ ఫ్రంట్లో ఉన్నటువంటి ఒక నాయకుడు అతను వెళ్ళి ఈ ముఖ్యంగా కుణాల ఘోష్ గారితో సంప్రదింపులు చేయడం జూనియర్ వైద్యులకు నచ్చలేదు. ముఖ్యంగా పార్టీలన్నీ కూడా ఏకమై మా యొక్క అజిటేషన్ పూర్తిగా డైల్యూట్ చేసే అవకాశం ఉందని అనే ఉద్దేశంతో పూర్తిగా ఆయన మీద కూడా అజిటేషన్ తీసుకొచ్చారు. అయితే కుణాల ఘోష్ గారు మాట్లాడుతూ వైద్యులు ఏదైతే చేస్తున్నారో ఈ సమ్మె అయితే ఇది నిజంగా ప్రజాస్వామ్య బద్ధం కాదు, ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అని కుణాల ఘోష్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో సామూహికంగా ఉన్నటువంటి 50 మంది డాక్టర్లు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతూ సీనియర్ వైద్యాధికారులు ఒకేసారి సామూహికంగా ఒక రిజైన్ కూడా చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఒక ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 150 మంది పైబడి సీనియర్ వైద్యులు కూడా ఆయా పోస్టులకు రిజైన్ చేశారు. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఏదైతే రాజీనామా చేశారో ఆ రాజీనామా పత్రాలను ఆమోదించలేదు. ఎందుకంటే రాజీనామా చేసే విధానానికి ప్రొసీడర్ ఉంటుంది, జస్ట్ ఒక వైట్ పేపర్ మీద మేము రిజైన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగి చేసినటువంటి సంతకాలు చెల్లవు కాబట్టి ఆ యొక్క రాజీనామాను మేము ఆమోదించట్లేదు అని చెప్పి మళ్ళీ రిటైర్ తీసుకుంది మమతా బెనర్జీ గారు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇట్లా ఒక దొంగ పోలీస్ ఆట అన్నట్టుగా అటు మమతా బెనర్జీ ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ వైద్యులకు మధ్య తీవ్రమైన ఒక ఘర్షణ అయితే ఉంది. అయితే వీళ్ళు చెప్పడం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు చెప్పడం అంటే ఈ యొక్క ఏదైతే ఆమరణ నిరాదరణ చేస్తున్నారో ఇదంత తీవ్రంగా లేదు, ప్రజలు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే ఈ ఇష్యూ కంప్లీట్గా సుప్రీంకోర్టులోనూ అదేవిధంగా హైకోర్టులో ఉంది, సిబిఓ వైపు ఎంక్వైరీ చేస్తుంది. ఆల్రెడీ సంజయ్ రాయ్ మీద ఒక ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు, సందీప్ ఘోష్ మీద కూడా అడిషనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేము. ఇది కాకుండా అమ్మాయికి ఏదైతే అభయకి సంబంధించిన విషయంలో మేము స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో కూడా మేము ఒక అపరాజిత బిల్లును కూడా తీసుకొచ్చాం, అపరాజిత బిల్లును కూడా పంపించమని చెప్పి గవర్నర్ ఆమోద ముద్ర పంపించాం. గవర్నర్ గారు కూడా ఆమోద ముద్ర తెలిపి దాన్ని ఇమీడియట్గా మరలా బ్యాక్ పంపించడం జరిగింది. సో ఇన్ని రకాలు మేము మార్పులు చేస్తున్నాం. కాబట్టి ఏదైతే జూనియర్ వైద్యులు ఈరోజు తలపెడుతున్న హంగర్ స్ట్రైక్ ఉందో ఇది అసలు అవాస్తవం, ఇది అసలు సందర్భం లేనటువంటిది, కేవలం వాళ్ళు కావాలని చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే పనిలో మమతా బెనర్జీ గారు ప్రభుత్వం అయితే ఒక మెట్టు పైనే ఉన్నారని చెప్పొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా కమింగ్ సండే మండే నైట్కి అల్టిమేటం జారీ చేయడం జరిగింది జూనియర్ వైద్యులు. దీనికి సంబంధించి మంగళవారం నాడు ఏదైతే రాష్ట్ర వ్యాప్త సమ్మె ఉందో అది ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనే విషయం మీద మనం తదుపరి ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. సిరి గారు, డెఫినెట్గా సార్, అండ్ నిజంగా మీరు చెప్తున్నట్టుగా ఇన్ని రకాలుగా జస్టిస్ రావాలని ప్రయత్నిస్తున్నా కూడా ఇంకా కేసు ముందుకైతే మనం చూస్తుంటే రోజుకొక కీలక మలుపునైతే చూస్తున్నాం తప్ప ఆ కేసు న్యాయం గురించి మనం పోరాడితే ఆ న్యాయం అనేది చాలా లేట్గా మనం చూస్తున్నాం. అండ్ అందరికి కూడా ఒకటే ఉంది, అభయ కేసులో తనకి న్యాయం జరగాలని. అండ్ ఫర్దర్గా మనం ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.